హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ తెలుగు. ఎవరినైనా పదే పదే డబ్బులు అడిగితే వారి నుంచి వచ్చే ఫస్ట్ ఆన్సర్ ఎంతంటే అంత ఇవ్వడానికి డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా అని. ఏదో మాట వరుసకు అలా అంటారు, కానీ నిజానికి డబ్బులు చెట్లకు కాయవని మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మేము చూపించబోయే చెట్లకు నిజంగానే డబ్బులు ఉన్నాయట, కానీ అవి కాయలు పండ్లలా కాసినవి మాత్రం కావండి. ఆ మనీ ట్రీని చూసే ముందు మాదో చిన్న రిక్వెస్ట్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జిల్ జిల్ తెలుగుని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్లాండ్లో ఉన్న ఈ ట్రీస్ని చూస్తుంటే నిజంగా డబ్బులు చెట్లకు కాస్తాయన్న డౌట్ రాకమానదు. ఈ మనీ ట్రీలు ఉన్న ప్రాంతం వుడ్ల్యాండ్. కొన్ని వందల ఏళ్ల క్రిందట ఈ ప్రాంతంలో ఉండే స్థానికులు అక్కడ ఉన్న అనేక చెట్లపై నాణేలను పెట్టేవారట. అలా ఎందుకు చేసేవారు అంటే ఆయా చెట్ల మీద దైవ సంబంధ ఆత్మలు ఉన్నాయని వారు నమ్మేవారట. ఆ చెట్ల కాండాలపై నాణేలను గుచ్చేవారు. అలా చేస్తే ఆ ఆత్మలు శాంతించి వారు కోరిన కోరికలు తీరుస్తాయని వారి నమ్మకం. అందులో భాగంగానే వారు అలా చేసేవారు. అయితే ఒకప్పుడు వారు అలా చేసేసరికి వుడ్లాండ్ ప్రాంతంలో ఉన్న అన్ని చెట్లలో నాణేలు నిండిపోతూ వచ్చాయి. అందుకే చెట్లపై ఉన్న కొన్ని వేల నాణేలు ఇప్పటికీ మనకు దర్శనమిస్తూ ఉంటాయి. దీంతో ఆ చెట్లను ఇప్పుడు మనీ ట్రీలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒకప్పుడు పూర్వీకులు పాటించిన ఆ ఆచారం ఇప్పటికీ కొందరు ఫాలో అవుతున్నారు. ప్రతి ఏడాది క్రిస్మస్ రోజున ఈ చెట్లపై అనేక మంది నాణేలను పెట్టి తమ కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నారు. కొత్త వారికి మాత్రం వాటిని చూస్తే నిజంగానే డబ్బులు చెట్లకు కాస్తాయని అనిపిస్తుంది. మొత్తానికి ఈ వింత మనీ ట్రీల గురించి చెబుతుంటే మనకు కూడా వెంటనే అక్కడికి వెళ్ళి చూసేయాలి అనిపిస్తుంది కదూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ కామెంట్స్ని మాకు తెలియజేయడం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏం చేసినా వెంటనే జిల్ జిల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.